ఈరోజు మనం పార్కులో దొరికే వస్తువులతో అందమైన రంగుల రాట్నం చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. దీని కొరకు వేపకాయలు, ఎండిపోయిన అకాసియా చెట్టు కొమ్మలు కావాలి. ముందుగా ఎండిపోయిన అకాసియా చెట్టు కొమ్మని ఇలా ఒక రబ్బర్ ముక్కకి గుచ్చండి. అకాసియా ముళ్ళు ఈ విధంగా కనబడతాయి. వాటిని తీసుకొని ఇలా ఇరువైపులు రెండు వేపకాయల్ని గుచ్చి ఇలా మీరు బ్యాలెన్స్ చేయొచ్చు. ఇలాగే చేసిన మరికొన్ని అకాసియా ముళ్ళను తీసుకొని ఈ విధంగా మీరు బ్యాలెన్స్ చేయొచ్చు. ముళ్ళకు ఇరువైపులు సమానంగా ఇలా బరువులు పెట్టడంతో మనం చాలా సులువుగా ఇలా మన రంగుల రాట్నాన్ని ఇలాగా బ్యాలెన్స్ చేయొచ్చు. కేవలం బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఒక చిన్ని పుల్లను తీసుకొని ఈ విధంగా మనం తిప్పినా సరే మన ముళ్ళు కింద పడిపోకుండా ఇలా ఉండడం మనం గమనించవచ్చు. ఈ రంగుల రాట్నంతో ఇలా మనం ఆడుకోవచ్చు. ఇది చూడడానికి చాలా అందంగా, చేయడానికి మరింత ఇంట్రెస్టింగ్గాను ఛాలెంజింగ్గాను ఉంటుంది. ఈసారి పార్క్కి వెళ్ళినప్పుడు మీ స్నేహితులతో ఈ రంగుల రాట్నం చేయండి. ఎవరు ఎంత పెద్ద రంగుల రాట్నం చేస్తారో చూద్దాం.